నీ కృపణించమని అలాగనే ప్రభువా మరిన ప్రభా దయా నాయన కానుకల విషయమని కొందనాలు అయా దశభాగం తెచ్చున్నారేమో అయా ప్రభయంకను ప్రభా పదిష్ట వరపములు అయా నా తండ్రి కానుకల ప్రభా ప్రతి విషయంలో తోడుండమని అయా నాయన నీ కొందనాలు నీ దీవెనలు కుమరించమని పరలోకం నుంచి నీ పట్టుదారుల దీవెనలు అయా నా ప్రభ కుమరించి సహాయం చేసి కృపణించమని మయపరచమని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో నా ప్రభువ ఏ రెండో ఉపదేశంలో ప్రభువ అయా నీ దాసురాలను నిలబెట్టమని ఇంకా నువ్వు ప్రభువ బహుబలంగా ఆడుకోమని అయా ప్రభువ ఇదిగో నా తండ్రి మరి ప్రభువ నాయన స్తోత్రం మోష ప్రభువ అయా నాయన ఇంకా నువ్వు బలంగా నిలబెట్టమని నీ దానయ్యా నాయన స్తోత్రం అయా ప్రభ నీ మాటని దాసురాలు నోటు మాట్లాడుతుండగా ప్రతి దురాత్మ శక్తిని ప్రతి దుష్ట శక్తిని మాంత్రిక శక్తిని అయా ప్రభ అయా అనార్క శక్తిని ప్రభ ఏ శ్రమను తొలగిపోవాలి ప్రభ నీ కొందనాలు బహుబలంగా నీ దాసురాలు నిలబెట్టుకొని సహాయం చేసి నీ కృప నుంచి మయపరచమని విడగలిన చెవులు గ్రహించ మనసును మాకును అనేకులకు దయచేయమని సహాయం చేసి కృపణించమని ఏసయ పరిశుద్ధాలను ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. కీర్తన 21వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి నువ్వు మమ్మల్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉందని గ్రహించి నాయన నీ సన్నిధిని వెతికే వారంగా అనేక మందికి ఆశీర్వాదానికి కారణంగా నియమించిన మార్గంలో ముందుకు సాగే కృప మా అందరికీ నీ దయచేయండి. వాక్యం నీది, నేను నీ దాసురాలను దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. 21వ కీర్తన 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. అసలు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? నియమించడం అంటే ఒక పనికి పెట్టడమే కదా. నియమించాం, ఒక ఉద్యోగానికి నియమించాం, ఒక పనికి నియమించాం. ఈరోజు ఇక్కడ చేరిన మనందరినీ దేవుడు ఎందుకు నియమించాడు అని అంటే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండడానికి. అనగా మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం రావాలి, మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి. దానికోసం ఒక కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రామ్తో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఒక ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. అంటే నువ్వు నిన్నెవరు ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. అసలు మెల్కీసెదకు క్రమం చొప్పున మనం నిరంతరము యాజకులం. మనం ఇతరులను మన ద్వారా ఆశీర్వాదం పొందుకోవటానికే దేవుడు మనల్ని నియమించాడు. కనుక నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. చాలామంది క్రైస్తవులకు, చాలామంది యేసుప్రభుని నమ్ముతున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, మందిరంకి వస్తున్నాం, కానీ సంతోషానికి నిజంగా ఎక్కడా కూడా సంతోషం దొరకడం లేదు. ఆశీర్వాదం మనమే ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు నియమిస్తే మన జీవితంలోనే ఆశీర్వాదం ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు. కానీ దేవుని వాక్యం అలాగ సెలవివ్వటం లేదు. మనం ఆశీర్వదింపబడాలి, మనము ఇతరులకు ఆశీర్వదింపబడటానికి ఒక కారకులుగా ఉండాలి. మనము సంతోషించాలి, అలాగే అనేక మందికి సంతోషాన్ని పంచే సాధనాలుగా దేవుడు మనం ఉండాలని కోరుతున్నాడు. అయితే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సన్నిధిలోనే సంతోషం. 16వ కీర్తనలో వ్రాయబడిన రీతిగా చదువుదామా. 16వ కీర్తనలో నీ సన్నిధిలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎక్కడి నుంచి మనకి సంతోషం?
నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు ఆయన సన్నిధిలోనే మనకు సంతోషం ఉల్లాసం కానీ చాలా మంది ఉల్లాసం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఆశీర్వాదం లేదే మాకు దీవెన లేదే మాకు సంతోషం లేదు తిండిలో సంతోషం లేదు ఎక్కడికన్నా వెళ్తే సంతోషం లేదు మనుషుల దగ్గర సంతోషం దొరకడం లేదు సంతోషం కొరకు ఎక్కడెక్కడకో వెతుకుతున్నారు కానీ దావీదు నిజంగా తన జీవితంలో సంతోషం ఎక్కడ దొరుకుతది నీ సన్నిధిలోనే సంతోషం అది కూడా ఎలాంటి సంతోషం సంపూర్ణ సంతోషం నీకు సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతది అంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం మనం ఎక్కడికి వెళ్ళటానికన్నా ఇష్టపడతాం ఏ ఊరు వెళ్ళటానికన్నా ఇష్టపడతాం సంతోషం కోసం దేశాలు దాటి వెళ్ళటానికన్నా ఇష్టపడతాం గానీ ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మాత్రం ఇష్టం ఉండదు 27వ కీర్తన 8వ వచనంలో కూడా దావీదు అంటాడు నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను నా హృదయము నీతో వనెను అనెను ఇక్కడ చూడండి దావీదుకు దేవుడు అంటున్నాడు నా సన్నిధికి రా నా సన్నిధి వెతుకు అని అంటే వెంటనే ఆయన హృదయం అంటుంది సరే దేవా నేను నీ సన్నిధిని వెతుకుతాను అంటే కుర్చీలోంచి లేవక ముందే ఉన్న స్థలములో నుంచి లేవక ముందే సరే అంటే సరే చూడండి కొంతమందికి అబ్బా అప్పుడే ఆదివారం వచ్చిందా ప్రార్థన చేయాలనా దేవుడు అంటున్నాడు యాకోబు నీవు నన్ను గురించి ప్రార్థన చేయటం మానేసావు ఇశ్రాయేలు నీవు నన్ను గురించి విసిగిపోయావు కదా ఇశ్రాయేలు అంటే పట్టుదలతో ప్రార్థన చేసేవారు ఎప్పుడు పట్టుదలతో ప్రార్థన చేసేవారు విసిగిపోతున్నారు ప్రార్థనలో ఎడతెగిపోతున్నారు అందుకే యేసు ప్రభు లూకా సువార్తలో ఉపమాన రీతిగా మాట్లాడుతూ మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రార్థన ఎట్లా చేయాలి ఎడతెగకుండా నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవతన్ని నియమించావు నిత్యము అంటే అర్థం ఏంటి రోజు రోజు మనం ఆశీర్వదింపబడాలి రోజు మనకు సంతోషం కావాలి అంటే రోజు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి రోజు ఆయన సన్నిధిని వెతికే వారంగా ఉండాలి 43 యెషయా గ్రంథంలో చదువుదామా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 22వ వచనం చదువుదాం యాకోబు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు చూసారా మీరందరంట ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ మరి మాకెందుకు ఆశీర్వాదం లేదు ఏదో అప్పుడప్పుడు ఆశీర్వాదం ఉంటుంది లేదని మేము అంటలేదు అప్పుడప్పుడు ఆశీర్వాదం సంతోషం ఎప్పుడు వస్తుంది ఎప్పుడన్నా ఒక రోజే సంతోషం మాకు రోజు సంతోషం ఎందుకు ఉండడం లేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు నీవు నాకు మొర్రపెట్టుట లేదు చెప్పండి యాకోబు ఎవరికి మొర్రపెట్టటం లేదు దేవునికి మొర్రపెట్టట్లేదు యాకోబు అంటే తల్లి గర్భంలోనే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉన్న మనందరం యాకోబులమే దేవుడు మనందర్ని ఎన్నుకున్నాడు నీకు ఏ అవసరం కావాలన్నా దేవుడే ఇస్తాడు ఏ సమస్య అయినా మనమైన రూపం మనమైన పోలిక మనమైన స్వరూపంలో ఉన్న వాళ్ళం ఈ రోజు మనందరి కోసం యేసు ప్రభు ఎలా మనల్ని కొన్నాడు అనంటే వెండితో కొనుక్కోలేదు బంగారం ఇచ్చి కొనుక్కోలేదు యేసు ప్రభు మనల్ని అపవాది చేతుల్లో అపవాది కోరల్లో ఆ భయంకరమైన ఆ శత్రు చేతిలో చిక్కుకుపోయి ఆనాడు ఇశ్రాయేలీలు ఫరో చేతిలో చిక్కుకున్నట్లుగా అంత భయంకరమైన స్థితిలో చిక్కుకుపోయిన మన జీవితాలను దేవుడు తన రక్తం ఇచ్చి మనం తలంపులతో చేసిన పాపానికి ఆయన తలకు ముండ్ల కిరీటం మనము నోటితో చేసిన పాపమునకు ఆయన నోట చేదు చిరక మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో శీలలు కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళల్లో శీలలు పక్కలో బల్లెపు పోటు వీపున 41 తక్కువ 40 కొరడా దెబ్బలు
ఆ రక్తమంతా తీసుకొని మనందర్ని అపవాది చేతిలో నుంచి మనందర్ని విడిపించాడు. మనమంత విలువైన వ్యక్తులం. ఈ రోజు మనమందరం ఎవరికి సొంతం అంటే యేసు ప్రభుకి సొత్తైన ప్రజలం, ఆయనకు సొంతమైన ప్రజలం. ఆయన ప్రజలము మనం ఆయనకి మొరపెట్టడం లేదు, ఆయనకు మొరపెట్టలేకపోతున్నాం. 147వ కీర్తన 9వ వచనం చదువుదామా. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. చూసారా, యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అయితే యాకోబు, నీవు నన్ను గురించి మొర్రపెట్టటం లేదు. ఇశ్రాయేలు, నీవు నన్ను గురించి విసిగిపోయావు కదా, ఇంకెంత అడగాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి, దేవుడు అసలు నా ప్రార్థన వింటం లేదు, నేను అడిగింది ఇవ్వడం లేదు, నా కోరిక సఫలం కావటం లేదు, నా సమస్య పెరుగుతూనే ఉంది, నేను అనుకున్నది అవ్వడం లేదు, నువ్వు విసిగిపోయి చాలామంది ఈరోజు ఇక్కడ ప్రార్థన మానివేస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడి యొక్క బాధ ఏంటి చూడండి, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యుద్ధకు తేలేదు. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా 43:23 దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యుద్ధకు తేలేదు. దహన బలి, దహన బలి అంటే కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆనాటి కాలంలో దహన బలిగా గొర్రెల్ని, మేకల్ని, పశువుల కొవ్వును తీసుకొని వచ్చి దేవుని దగ్గర బలి ఇచ్చేవారు. ఈనాడు కొత్త నిబంధన బలి అంటే ప్రార్థనే. విసిగిపోయి బలి ఇవ్వటం మానేశారు దేవునికి, ఏదో మొక్కుబడి ప్రార్థన, విసిగిపోవడం, ఇష్టం లేకపోవడం. దేవుని సన్నిధికి రావడం లేదు. నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండవలసింది మనమే ఆశీర్వదింపబడటం లేదు. దేవునిలో ఏమీ లేదు, లోపమంతా మనమే మనలోనే ఉంది. దహన బలులుగా గొర్రెల్ని తేవట్లేదు, మేకల్ని తేవట్లేదు. అసలు యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన దినాలలో దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ఎందుకంటే లాజర్ చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 4 రోజులు గడిచింది, అప్పటికే శరీరం కుళ్ళు వాసన వస్తుంది. కానీ యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరూ మరియా, మార్తా చాలా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు, పదండి ఎక్కడ సమాధి చేశారు లాజర్ని అన్నారు. వెళ్ళాడు సమాధి దగ్గరికి, వెళ్ళాడు, లాజరు బయటికి రా అన్నాడు. ఒక్క మాటే, నోటి మాటే బయట నుంచి మాట్లాడాడు. లాజరు బయటికి రా అనగానే చనిపోయిన లాజరు, ఆ శరీరంలోకి రక్తం ఎలా ప్రవహించిందో, ఆ చెవులు, హృదయము, కాలేయం, అన్ని శరీర అవయవాలన్నీ జీవం పొందుకొని లాజరు లేచి బయటకు వచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం! ఈరోజు ఇక్కడ ఉన్న మన జీవితాల్లో ఏ అద్భుతం చేయలేదా దేవుడు? ఎన్ని కార్యాలు చేయలేడా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం పాయలేనప్పుడు సంతోషించారు, ఆనందించారు, దేవుడికి స్తుతి చెల్లించారు, ఆరాధన చేశారు, స్తోత్రం చెల్లించారు. కొంచెం దూరం వెళ్ళంగానే వాళ్ళకు నీళ్లు దొరకలే, అరణ్యంలో తిరుగుతున్నారు, వాళ్ళకు నీళ్లు దొరకలేదు, చాలా దప్పికైపోతుంది. దప్పికైపోతే వాళ్ళు ఎక్కడికి రావాలి? ఒకవేళ ఈరోజు ఇక్కడున్న మనందరం వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళని అడిగితే అదేంటండి, వాళ్ళకి ఎర్ర సముద్రం పాయలు చేసింది దేవుడే కదా, మరి నీళ్ళైతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నీళ్లు లేవు, ఏమి లేవు, మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా అని మళ్ళా మోషేని అంటూనే ఉన్నారు. నీళ్లు కనబడ్డాయి, అదిగో అదిగో నీళ్లు అని వెళ్ళేసరికి ఆ నీళ్ళంతా కూడా చేదుగా ఉన్నాయి. ప్రతి చోట దేవుడు తన ప్రజలు తన మీద ఆధారపడాలి. మనము పుట్టించింది ఆయన, మనం రక్తం ఇచ్చి కొన్నది ఆయన, మనము ఆయన విషయంలో విసిగిపోకూడదని, అన్ని విషయాలలో మనం ఆయన మీద ఆధారపడాలని, ఆయన కొరకు కనిపెట్టుకోవాలని ఆయన ఉద్దేశమై ఉంటే
అనాడు ఇశ్రాయేలీయులు విసిగించారు, 40 సంవత్సరాలు విసిగించారు. మేలు పొందుకున్నప్పుడేమో దేవుణ్ణి సంతోషంతో గంతులేసి ఆనందించారు. కొద్దిగా ఆలస్యం అవగానే దేవుడు మాట్లాడటం ఆలస్యం కాగానే మేలు ఆలస్యం కాగానే అనుకున్న విసిగిపోయారు. అందుకే చాలా మంది విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దేవుడు తన మహాకనికరమును బట్టి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. గొర్రె పిల్లల్ని తేవడం లేదట, మేక పిల్లల్ని తేవడం లేదు, విసిగిపోతున్నారు. కానీ ఎప్పుడైతే లాజరు బయటికి రాని అన్నారో, ఆ లాజరు బయటకు వచ్చాడో, ఆ తర్వాత యేసు ప్రభుని ఒకళ్ళు భోజనానికి పిలిచారు. ఒకళ్ళు భోజనానికి పిలిస్తే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. శిష్యులంతా ఉన్నారు, అందరూ అక్కడ భోజనానికి కూర్చున్నారు. కానీ తన సహోదరుడైన లాజర్ను బ్రతికించినందుకు మరియ హృదయం ఎంతో కృతజ్ఞతతో నింపబడింది. ఎంతో అసలు ఇంత గొప్ప దేవుడు ఆ కృతజ్ఞతతో ఏం చేసిందంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని కూడా పట్టించుకోకుండా ఆమె మెల్లగా వెళ్ళి ముందు యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది. భోజనానికి కూర్చున్న వాళ్ళంతా పక్కన కూర్చున్నారు, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారు. పిలువబడ్డ వ్యక్తి కూడా నేను ఇతన్ని భోజనానికి పిలిచాను కదా అన్నట్లుగానే ఉన్నారు. కానీ ఒక్క మరియ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది. కృతజ్ఞతతో ఆమె కళ్ళన్నీ కూడా నీళ్లు కారుతున్నాయి. కన్నీటితో యేసు ప్రభు పాదాలన్నీ కడిగింది. తల వెంట్రుకలు తీసి, ఒక స్త్రీకి ఎంత గౌరవం తల వెంట్రుకలు! ఎక్కడన్నా మనం చూసామా ఎవరికన్నా కాళ్ళకు నీళ్ళిచ్చి పోనీ, మామూలుగా నీళ్ళిచ్చి కాళ్ళు తుడుచుకోండి అని? ఎక్కడ జనరల్గా టవల్ కూడా ఇవ్వరు, కాళ్ళు తుడుచుకోవడానికి ఇస్తారా? ఇవ్వరు. కానీ ఆమె ఆ కాళ్ళని తన తల వెంట్రుకలతో తుడిచిందండి. తనకున్న సంపాదన అంతా కూడా పెట్టి ఒక అత్తరు కొన్నది. అత్తరు సువాసన వచ్చేది, ఆయన తల మీద పోసి ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. చాలామంది అన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా, ఆ పాపాత్మురాలైన స్త్రీని ముట్టుకొని ఇస్తున్నాడేంటి, ఏసుప్రభు ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి సుప్రభు ఏంటి ఇలా చేస్తున్నాడు. కానీ దేవుడు ఎంత సంతోషించాడంటే, అది నిజమైన దహన బలి అండి, అది నిజమైన దహన బలి. మన హృదయము అంతరంగంలో నుంచి కృతజ్ఞత ఆరాధన రావాలా. ఈ హృదయంలో నుంచి ఇదే అత్తరు బుడ్డీలాగా మన హృదయం పగలగొట్టుకొని కృతజ్ఞతతో యేసు ప్రభు పాదాల దగ్గర చేరి ఆయన్ని ఆరాధించేవాళ్ళు, ఆయన స్తుతించడము, ఆయన ప్రార్థించేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఇప్పుడు ఏమనంటే విసిగిపోవడం, ప్రార్థన మానివేయటం, మందిరం మానివేయటం, మందిరానికి రావాలంటే విసుక్కోవడం, దేవుడంటే విసుక్కోవడం. ఇక్కడ చదవండి ఇంకా, నా నిమిత్తము నైవేద్యం దహన బలుగా గొర్రె మేకల పిల్లలను నా యద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. అక్కడ మరియా తన కన్నీటి ప్రార్థన చేత యేసు ప్రభువును ఘనపరిచింది. అక్కడ భోజనానికి పిలిచిన వారి కంటే ఎక్కువగా ఈమె పేరు ఘనపరచబడింది. అక్కడ యేసు ప్రభు చేత ఆమె ఘనపరచబడింది. అంతేకాదు, నీ బలుల చేత నన్ను ఘనపరచబడలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. దేవుడేం బలవంతం పెట్టట్లేదు, నైవేద్యం చెయ్యండి అని. కానీ ఒక్కళ్ళు స్తుతించడానికి నోరు తెరవరు, ఆరాధించడానికి నోరు తెరవరు, చేతులెత్తాలటానికి నైవేద్యం అంటే హల్లెలూయా అంటాం నైవేద్యం, దేవుడా నీకు స్తోత్రం అంటాం నైవేద్యం. అది యేసయ్యకి ఎంత ఇష్టమైన బలి. కానీ నైవేద్యం చేయటానికి ఎవరు కూడా దేవుడేం బలవంతం పెట్టట్లేదు. ఎప్పుడన్నా దేవుడు వచ్చి రెండు చేతులు పైకెత్తి ప్రారాధించాను అన్నాడా? ఇక్కడ యేసుప్రభు దేవుడు అదే మాట అంటున్నాడు, నువ్వు నా గురించి ఎందుకు అంత విసిగిపోయావు? బలులు తెమ్మని నిన్ను అడిగానా? గొర్రె మేకలు తెమ్మని అడిగానా? నువ్వు నా గురించి నైవేద్యం మానేశావు, గొర్రె మేకలు బలివ్వడం మానేశావు. అసలు సువాసన కొరకు ఆనాటి ఇస్రాయేలీలు ఎక్కడెక్కడికో వెళ్ళి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం వేసేవారు. ధూపం చేయవలెనని నేను నిన్ను విసిగించలేదు,
అమ్మా పాటలు వాడు పాటలు వాడు ఆరాధించు ఆరాధించని విసిగించాడా దేవుడు ఎప్పుడన్నా నిన్ను? తెల్లవారుజామున ఏదో ఒక సమయంలో దేవుడు ఎన్నో పాటలు నీ నోటికిస్తున్నా, ఎంతో స్తుతి ఆరాధన నీకు ఇస్తున్నా, కానీ నిర్లక్ష్యంగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించకుండా స్తుతించకుండా గణపరచకుండా ధూపం వేయడం లేదు. ధూపం అంటే ఆరాధన, స్తుతించడం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. సువాసన గల లవంగ చెక్క డబ్బులిచ్చి కొని దేవుణ్ణి ఆరాధన చేయాలి? రూకలిచ్చి కొనటం అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆటో ఛార్జియో బస్ ఛార్జియో పెట్టుకొని వస్తాం కదా, అదే దేవునికి డబ్బులు ఇవ్వడం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతునంటే ఈరోజు ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బా ఎండ ఉంది, ఈ ఆదివారం ఏంది, తొందర తొందరగా వస్తుంది, వెళ్ళాల్సిందేనా, తప్పదా, ఇలాగా సంతోషం ఉంటలేదు. రూకలిచ్చి లవంగపు చెక్కను కొనుక్కొని వచ్చి ధూపం వేయండి అని దేవుడేం అడగలేదు. నీ బలిపశువు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. ఇంకా ఇంకా పాపాలు చేసుకుంటూ విసిగిస్తూ దోషాలతో ఆయాసపరుస్తుంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండడానికి దేవుడు మనల్ని నియమిస్తే ఆయనకు మొరపెట్టడానికి విసిగిపోవడం, ఆయన సన్నిధికి రావడానికి విసిగిపోవడం, ప్రార్థనకు రావడానికి విసిగిపోవడం. అయితే దేవుడు ఈరోజు తన మహాకనికరంను బట్టి మరొక అవకాశం మనందరికి ఇస్తున్నాడు. అంటున్నాడు, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదు, కనీసం ఇప్పుడన్నా రండి నా దగ్గరికి అంటున్నాడు. మనం చేసిన తప్పేంటి? ఏమిటి అంటే చూడండి, యెషయా గ్రంథం ఇప్పుడు చదువుకున్నాను 43:23 చదువుదాం, 20వ వచనం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను ఘనపరచుచున్నవి. హల్లెలూయా. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, మనందరం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం. దేవుడు మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు. మనం రోజు సంతోషంతో ఉల్లాసంతో ఉండడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యం, నేను ఏర్పరచుకున్న ప్రజలు అరణ్యంలో త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను. త్రాగడానికి నీళ్లు పుట్టించడం, అరణ్యంలో నీళ్లు. అసలు అరణ్యం అంటే ఏంటి? అరణ్యంలో ఏముంటాయి? క్రూర మృగాలు, పులులు. అసలు అరణ్యంలో నీళ్ళు ఎందుకు అవసరమో ఎక్కడన్నా చూడండి, అరణ్యంలో నీళ్ళు ఎక్కడుంటాయో ఆ నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళ దగ్గరికి సింహాలు వస్తాయి, ఆ నీళ్లు తాగడానికి పులులు వస్తాయి, ఆ నీళ్లు తాగడానికి క్రూర జంతువులు వస్తాయి. ఎప్పుడైనా బలమైన జంతువుదే పైచేయి, కుందేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, చిన్న చిన్న జంతువులు నీళ్లు తాగాలి అని అంటే ప్రాణం పోయినా సరే. అందుకే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నా. ఈ నీళ్ల దగ్గరికి ఖచ్చితంగా వస్తుందని సింహము, పులో, ఏ జంతువైనా తమకు ఆహారం ఎక్కడ దొరుకుతాయి? నీళ్ల దగ్గరికి రాకుండా పోవు కదా. వాటి ప్రాణ భయంతో ప్రాణం పోయినా సరే అని అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక జంతువు వాటికి బలిగాక తప్పదు. ఈరోజు నీ జీవితం కూడా అరణ్యంలో రకరకాల మనుషులు నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, ఎన్నో సమస్యలు నీకున్నాయేమో, కానీ అలాంటి అరణ్యంలో నీళ్లు పుట్టిస్తానంటున్నాడు. నీళ్లను కలగజే పుట్టించడం, నీ కొరకు నూతనంగా హాగరు ప్రార్థన చేస్తే ఎడారిలో నీటి బుగ్గ పుట్టించినట్టుగా నీ కొరకు నీళ్లు, ఆ జీవజల ఊట యేసు ప్రభు ఆ నీళ్లు పుట్టిస్తాని, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను,
ఎడారి చూడండి ఒక్క చుక్క నీళ్లు దొరకని ప్రాంతం కానీ అక్కడ నదులు ప్రవహింపజేస్తా అంటున్నాడు నదిలు అంటే సొంత వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులే వెలివేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది సొంత వాళ్ళు భార్య భర్తని ఎడబాసిన వాళ్ళు ఉన్నారు భర్త భార్యని ఎడబాసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలుగా ఒకళ్ళన ఒకళ్ళు పట్టించుకోలేని భయంకరమైన దినాలలో మనం ఉంటుండగా నదులు సొంత వాళ్ళే నిన్ను దూరం పెడుతూ ఉంటే ఎడారిలాగా నిన్ను ఆదరించే వాళ్ళు లేరు నిన్ను ఓదార్చే వాళ్ళు లేరు నిన్ను ధైర్యపరిచే వాళ్ళు లేరు నీ కష్టం చెప్పుకునే ఒక అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవ్వరు కూడా లేరేమో కానీ ఎడారిలో ఆయన నదులు ప్రవహింప చేసే దేవుడు అందుకే దేవుడు అంటున్నాడు నేను మంచి స్నేహితుణ్ణి మంచి స్నేహితుణ్ణి రూతు జీవితంలో యవ్వన కాలంలోండి భర్త చనిపోయాడు యవ్వన కాలంలో భర్త చనిపోయాడు కానీ ఆమె చేసిన పనేంటో తెలుసా దేవుడి గురించి విసిగిపోలేదు బలి సువాసన దహన బలి అంటే ఏంటో తెలుసా యాక్ ఆ తాను జీవిస్తున్న ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసి ఆ పాపపు జీవితం విడిచిపెట్టేసి ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ ఊరిని విడిచిపెట్టి ఆ దేశాన్ని విడిచిపెట్టి ఏ మాత్రం కూడా అత్త దగ్గర నుంచి ఇంకొక ఆశీర్వాదం వస్తుంది అన్న నమ్మకం కూడా లేకుండా అత్తను వెంబడించి బెత్లెహేంకి వచ్చింది ఎంత కరెక్ట్ నడిపింపులో ఉందో చూడండి ఇప్పుడు అత్తను పోషించాల్సిన బాధ్యత యవనస్రాలైన ఆమె మీద ఉన్నది ఒక రకంగా ఆమె జీవితం ఎడారి భర్త లేరు తల్లిదండ్రులు లేరు ఓదార్చే వాళ్ళు లేరు ఈమెనే ఇప్పుడు పోషించాలి అరణ్యం ఎక్కడ ఆమె జీవితం ఏమైమైతుందో కూడా తెలియదు ఆ అరణ్యంలో నీళ్లు పుట్టించే దేవుడు ఎడారిలో నదులు ప్రవహింపచేసే దేవుడు ఎంత గొప్ప ధన్యత దేవుడు ఎంత సంతోషించాడు ఆ అన్యురాలు నన్ను వెతుక్కుంటూ వచ్చింది అది గొర్రె మేకల కంటే శ్రేష్టమైంది అదే నిజమైన దహన బలి తన జీవితమే బలిగా నాకు దేవుడు కావాలి ఆయన నివసించిన చోటే నేను ఉంటాను అత్త నీవు పాతి పెట్టబడ్డ చోటే నేను ఉంటాను నీ దేవుడే నా దేవుడు దేవుడు ఆమెకి ఏమీ తక్కువ చేయలేదండి ఎడారి జీవితం కానీ బోయజు పొలానికి ఆమె వెళ్ళింది ఎప్పుడైతే బోయజు పొలానికి వెళ్ళిందో నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవత నియమించి ఉన్నావు దేవుడు ఆమె ఆశీర్వాదానికి అక్కడ బోయజును నియమించాడు నువ్వు ఆశీర్వదింపబడటానికి ఒక వ్యక్తి నియమించబడ్డాడు ఎప్పుడైతే బోయజు పొలానికి వచ్చిందో ఆయనకు తెలియకుండానే ఆయనే ప్రవచనాత్మకంగా అంటున్నాడు నా కుమారి నీవు యెహోవా చేత ఆశీర్వదింపబడ్డదానవు నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు ఆశీర్వదింపబడ్డ వ్యక్తివి ఎందుకు నువ్వు ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకొచ్చావు హల్లెలూయా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి నీ ఎడారి జీవితాన్ని నదులు ప్రవహింపజేసే దేవుడు నీటి బుగ్గ ప్రవహింపజేసే దేవుడు ఆ రూతు గ్రంథం 2:12 లో ఆయన అంటున్నాడు నా కుమారిని యెహోవా చేత దీవించబడిందానవు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును ఆయన అన్నాడు గాని నిజంగా తరువాత ఆయనే ఆమెకు ఒక నీటి బుగ్గ అయిపోయాడు హల్లెలూయా ఆమెకు ఆయన ఒక నది అయిపోయాడు ఈరోజు ఆ బోయేజు యేసు ప్రభువే హల్లెలూయా ఎప్పుడైతే మనం ఆయన రెక్కల నీడకు వస్తామో ఆయన గురించి విసిగిపోకుండా నీ జీవితం ఎడారైపోనియండి అసలు ఎడారంటే నీళ్లు దొరుకుతాయన్న ఆశ పోగొట్టుకోవటమే నీ జీవితం ఒక అరణ్యమేమో కానీ నువ్వు వెతకవలసింది నీటి దేవుణ్ణి సన్నిధినే మనము చేరవలసింది ఆయన రెక్కల నీడలోనే ఆయన రెక్కల నీళ్ళలోనే ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం 147వ కీర్తన 9వ వచనం చదువుదాము ఇందాక చదివాం కదా మళ్ళొకసారి చదవండి 147:9 పశువులకును పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు ఆయన ఆహారం ఇచ్చువాడు పశువులకు దేవుడు ఆహారం ఇచ్చేవాడు
అసలు కాకికి ఆహారం ఎవరైనా ప్రత్యేకం చేస్తారా కోళ్ళకి చేసినట్టు కోడిని పెంచుకోవాలంటే ఆహారం వేస్తారు ఈ మధ్య కాలంలో సెపరేట్ గా ఉన్నది అవునా కాదా కోడికి ఆహారం వేసినట్టుగా కాకి రాన్ ఆహారం ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇంకెక్కడ కాకులు వస్తాయో అని వాటన్నిటిని కప్పి పెట్టే వాళ్ళే ఉన్నారు కానీ కాకి పిల్లలకు ఇంకా అడ్రస్ ఎక్కడ ఉంటది సరే కాకన్నా వేరు బలంగా రెక్కలు ఉంటాయి ఏదో ఒకటి లాక్కుంటది ఏదో ఒకటి చేస్తది కాకి పిల్లలు గూడులో వాళ్ళ అమ్మ ఇంకా రాలేదని ఆహారం తేలేదని ఆ కాకి పిల్లలట అరుస్తూ ఉన్నాయంట కాకి పిల్లల అరుపు ఎవరకన్నా వినబడతదా ఏ మానవుడన్నా గ్రహించగలడా వెళ్ళి ఆ గూడు ఎత్తుకొని వెళ్ళి ఆ గూట్లో ఉన్న కాకికి కాకి పిల్లకి కాకి గూడు కాదు కాకి పిల్లకి ఆహారం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అవి ఎగరగలవా కిందకి దిగి ఆహారాన్ని సంపాదించుకోగలవా ఎవరన్నా పెడతారా ఎవరు పెట్టారు కాకి పిల్లకి అరుస్తూ ఉంటే దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు హల్లెలూయా కాకి పిల్లల్ని దేవుడు ఆహారం ఇస్తే నీ అప్పులు నీ సమస్య నీకు ఏ విషయంలో ఆకలైతుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య కొంతమందికి పిల్లల సమస్య కొంతమంది కుటుంబ సమస్య అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తున్న దేవుడు నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు మేము మొన్న ఒక చోటకి వెళ్ళాం ఒక ఊరు వెళ్ళాం అక్కడ ఒక అతను మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆయన ఒక అతను నన్ను చూశారు చూసి ఆయన అంటున్నాడు ఎందుకు అన్నాడో ఏంటో నాకు తెలియదు కానీ నన్ను చూసి అంటున్నాడు అమ్మా ఆయన అన్యజనుడు కానీ నన్ను అంటున్నాడు నువ్వు దేవుని అందు విశ్వాసం ఉన్న వ్యక్తివని నాకు నిన్ను చూస్తే అర్థమవుతుంది అయితే నువ్వు ఒక పని చేయి నీకు ఏం కావాలో అదే అడుగు దేవుణ్ణి నీకు ఏది వద్దో అది అడుగు మాకు కానీ నువ్వు దేవుణ్ణి ఏమడుగుతావంటే నీకు ఏం కావాలో వివరంగా అడుగు అని అంటున్నాడు నేను అనుకున్నా అసలు ఒక అన్యజనుడు నోటెమ్మట ఎంత బలమైన మాటలు ఎంత బలమైన మాటలు మనము యాకోబు నీవు నాకు మొర్రపెట్టుటలేదు కదా దేవుడు అంటున్న మాటలు కదా ఇశ్రాయేలు నీవు నన్ను విసిగిపోతేవి కదా ఎందుకు నువ్వు విసిగిపోతున్నావు దేవుడికి ఎందుకు మొర్రపెట్టట్లేదంటే నువ్వు అరుస్తున్నావు నీకు ఆహారం ఆయన పెట్టడం లేదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు అరుచు పిల్ల కాకులకు నేను ఆహారం ఇచ్చువాడను నీ చిన్న జీవితాన్ని దేవుడు పోషించలేడా మనం ఆయన రూపం మనం ఆయన పోలిక మనం ఆయన స్వరూపం ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు విలువైన వ్యక్తులం మనకివ్వడా అందుకే చూడండి నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఆనాడు రూతుకు బోయోజును ఒక నీటి ఊటలాగా నదిలాగా కలగచేసి ఆమె జీవితమే మార్చివేసిన దేవుడు నీకు కూడా అలాంటి కార్యమే చేస్తాడు ఎడారిలో నదులు ప్రవహింప చేయుచున్నాను అంతేకాదు అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను గణపరుచును హల్లెలూయా ఏవేవి గణపరుస్తాయట అడవి జంతువులు అడవి జంతువులు దేవుణ్ణి గణపరుస్తున్నాయి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మానవుడే లేడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళే లేరు కానీ మమ్మల్ని దేవుడు నీళ్లు పుట్టిస్తున్నాడు నది ప్రవహింపజేస్తున్నాడని అడవి కుక్కలు నిప్పుకోళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే మనం దేవుణ్ణి గణపరచటం లేదు ఇప్పటి నుంచన్నా ఆయన గణపరచుదాం గణపరచడం ఆయన గొప్ప చేయడం ఆయన సన్నిధిలో మనము చేయవలసిన కార్యాలు అందుకే మనం నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎలాగైతే బోయజు ఒక రూతుకు నీటి ఊటలాగా ఉన్నాడో యేసుప్రభు సమరయ స్త్రీ దగ్గరికి సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అన్నాడు అంటే ఆమె అన్నది అయ్యా నువ్వు యూదుడవు నేను ఒక సమరయిని నేను నీకు నీళ్ళెట్లిస్తానంటే యేసుప్రభు అంటున్నాడు అమ్మ నేనిస్తాను నీళ్ళు ఆ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక కాదు అని
ఐతే నేను ఇంత దూరం రాకోకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి దేవా అన్నప్పుడు నిజంగా వెళ్ళి నువ్వు పెనిమిట్టిని పిలుచుకొని రా అన్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది నిజమైన మెస్సయ్య ఈయనే నిజమైన యేసు ప్రభు ఈయనే నిజమైన దేవుడు ఈయననే ఆయన్ని అంగీకరించింది యేసు ప్రభు ఒక నీటి బుగ్గగా ఎన్నడూ కూడా ఎండిపోని వాడిపోని నీటి బుగ్గగా ఆమెకు దొరికాడు వెంటనే ఎంత సంతోషం ఎంత ఆనందంతో వెళ్ళి ఊరళ్ళందరికీ చెప్పి పిలుచుకొస్తుంది గణపరుస్తుంది దేవుణ్ణి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తి దగ్గరికి రండి 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 అని అలాగా నీవు నేను యేసు ప్రభు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెట్టుకుంటూ మధ్యాహ్నం పూట వెళ్ళాడు అలాగే మనం కూడా ఎంతో మంది దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారండి సమాధానం లేక సంతోషం లేక నెమ్మది లేక ఆదరణ లేక ఎంత మంది ఒక నీళ్ళంటే నువ్వు తృప్తిపరచబడ్డావు నీకు రక్షణ అంటే ఏంటో తెలుసు పరలోకం అంటే ఏంటో తెలుసు పాతాళ లోకం అంటే ఏంటో తెలుసు కష్టం వస్తే ఎలా ప్రార్థన చేయాలో తెలుసు దేవుణ్ణి ఎలా సంధించాలో తెలుసు ఇన్ని విషయాలు నీకు తెలుసు నీకు ఏ సమయంలో ఏ నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళాలో నీకు తెలుసు కానీ దాహంతో దప్పికతో అలమటించుచున్న ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనం గనుక మనం చదివితే 41:17 వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను కానీ ఈ రోజు చాలా మంది దీనులు దరిద్రులు దప్పికై మాకు ఎక్కడ మార్గం దొరుకుతది ఎక్కడ ఆదరణ దొరుకుతది ఎక్కడ మాకు నెమ్మది దొరుకుతది ఆ దారేది అని ఎదుగుతుంటే ఈరోజు ఇక్కడ చేరిన చాలా మంది మా సమస్యల్లోనే మేము విసిగిపోయాం మా పనుల్లోనే మేము బిజీగా ఉంటున్నాం మాకు మేమే మాకే దేవుడు ఏం చేయటం లేదనుకుంటున్నాం ఏది ఎన్ని మేళ్ళన్నా చేయని మళ్ళీ నీకేదో కొత్త ఆశ పుడుతూనే ఉంటుంది అది చేయలేదని అలుగుటం కోపం ఇంకా వేరే దీనులను పట్టించుకునే వాళ్ళేరి దరిద్రులను పట్టించుకునే వాళ్ళేరి ఈరోజు ఒక దేవుని వాక్యం సెలవిస్తున్నాడు నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం నువ్వు నీ ఇతరులకు ఒక నీటి బుగ్గ నువ్వు ఇతరులకు ఒక ప్రవహించే నది అలా ఉండి అనేక మందికి 21 సామెతల్లో మొదటి వచనం చదువుదాం సామెతలు 21 మొదటి వచనం యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును మనం ఒక నీటి కాలువలాగా ఉండాలి ఎవరి చేతిలో దేవుడి చేతిలో ఒక నీటి కాలువలాగా ఉండాలి దేవుడు ఈరోజు పలానా నిప్పుకోళ్ళకు నీళ్లు లేవు పలానా అడవిలో ఉన్న కుక్కలకు నీళ్లు లేవు పలానా జంతువుకు నీళ్లు లేవు పలానా తోట ఎండిపోతుంది పలానా పొలం ఎండిపోతుంది పలానా ఇంటికి వెళ్ళండి పలానా వ్యక్తులు పలానా సమస్యతో బాధపడుతున్నారు వెళ్ళండి అని అంటే ఈ నీటి కాలువ అటువైపు ప్రవహిస్తే ఆ ఎండిపోయిన తోట కూడా మళ్ళా వికసిస్తుంది మనం ఎక్కడికి వెళ్లకుండా మౌనంగా కూర్చుంటే నిజంగా మనం ఎలా ఆశీర్వాదకరం అందుకే సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు అందుకే ఆశీర్వాదం మనకు దొరకడం లేదు నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళడం లేదు ఎవరి కోసం ప్రార్థన చేయడం లేదు భారం లేదు మనం ఒక నీటి బుగ్గలాగా ఉండాలి ప్రవహించే నదిలాగా ఉండాలి ఈ రోజు నుంచి ఎవరైనా కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నేనే ఒక నీళ్ళ ఊటలాగా ఉంటాను నేను దీనులు ఎవరు దరిద్రులు ఎవరు వాళ్ళ దప్పిక తీర్చడానికి నేను ఎలా వాడబడాలి నా సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా నేను ఎలా వాళ్ళకి చెప్పాలి ఇలా గనక నువ్వు ప్రవహించే నదిలాగా నీటి బుగ్గలాగా ఉండి అనేక మందికి నువ్వు ఆశీర్వాదకారకంగా ఉండాలని దేవుడు నిన్ను నియమించాడు ఇలా రోజు నువ్వు ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉంటే నీవు రోజు ఆశీర్వదింపబడతావు రోజు దేవుడు నీళ్ళు నీ కొరకు నీటి బుగ్గను పుట్టిస్తూనే ఉంటాడు రోజు నీ కొరకు దేవుడు ఎడారిలో నీళ్లు నదులు ప్రవహింపజేస్తానే ఉంటాడు నీ జీవితంలో ప్రతిరోజు ఆశీర్వాదమే ప్రతిరోజు సంతోషమే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము
ఎవడైనను ఎవడైనను వీటిలో చేరక వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధ పరచబడి వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయయుండును ఘనత నిమిత్తమైన పాత్రయయుండును నేను 21 కూడా చదవమ్మా ఎవరి 20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను ఒక ఇల్లు ఉందంటే కొన్నిసార్లు కొంతమంది ఇళ్ళల్లో బంగారు పాత్రలు ఉంటాయి వెండి ఉంటాయి కర్ర ఉంటాయి అట్లాగే మట్టి పాత్రలు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న ఈ వాక్యం వింటున్న మనందరము కూడా పాత్రలమే పాత్రలం మనం మట్టి పాత్రగా ఉన్నంత కాలం దేవుడు చేతిలో ఒక ఘనమైన పాత్రగా మనల్ని వాడుకోలేడు మట్టి పాత్ర ఎప్పుడు శరీర సంబంధంగా తన్ను తాను పరిశుద్ధ పరచుకోవాలి ఊకే ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు దేవుడి మాట విను నువ్వు ఒక నీటి కాలవవు నువ్వు ఒక నీటి బుగ్గవు నువ్వు దేవుడి మాట విను నిన్ను నువ్వు పరిశుద్ధ పరచుకో చెప్పిన మాట విను అని ఎవరు ఊకే చెప్పక్కర్లేదు మనకి మనకు మనకు ఆలోచన రావాలి ఎప్పుడైతే మనం శరీర సంబంధంగా ఆలోచిస్తుంటామో మన మట్టి పాత్రలమే కర్రమే కర్ర పాత్రలం అలా కాకుండా యజమానుడు నిన్ను వాడుకోవాలి ఇక్కడ ఉన్న ఎవరైనా గాని యజమానుడైన యేసు ప్రభు నిన్ను నన్ను వాడుకోవాలంటే ముందు మనం బంగారు పాత్రలుగా మార్చబడాలి బంగారం అంటే దైవత్వం యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు వచ్చి బంగారాన్ని ఇచ్చారు దైవత్వంతో నింపబడాలి దేవుని గురించి విసిగిపోయే వారంగా ఉండొద్దు పట్టుదల ప్రార్థన కలిగి ఉండాలి ఆత్మల భారం కలిగి ఉండాలి ఈ రోజు నేను ఎవరికి ఒక నదిలాగా ఉంటాను నా ద్వారా ఎవరికి మేలు జరగాలి నా ద్వారా ఎవరికి ఉపయోగం కలగాలి నేనైతే ప్రతిరోజు నా పరిచర్యలో ఉదయం లేవగానే ఈ రోజు నేను ఎవరికి నీటి బుగ్గగా ఉండాలి నేను ఒక ప్రవహించే నదిలాగా ఉండాలి ఒక నది ప్రవహిస్తుంటే ఎన్ని జంతువులకు నీళ్లు దొరుకుతాయి ఎన్ని చెట్లు ఆ నీళ్ల పక్కన ఉండగలవు ఎన్ని రకాల నది నీళ్లతో ఎన్ని మేళ్ళు ఉన్నాయి ఎన్ని పంటలు పండుతాయి నీవు నేను ఒక నదిలాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అది కూడా ఎలాగా దేవుని చేతిలో ఈరోజు పలానా ఇంటికి వెళ్ళు అని అంటే వెళ్ళే వాళ్ళంగా ఉండాలి వాళ్లకు దేవుడు ఇచ్చిన మాటలు చెప్పే వ్యక్తులంగా ఉండాలి అదే నిజమైన ఆశీర్వాదం అది బంగారు పాత్రలు అలాంటి పాత్రల్ని యజమానుడు వాడుకుంటాడు యజమానుడు వాడుకునే పాత్ర అర్హమవుతుంది అందుకే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నెడల మట్టి పాత్రగా ఉండొద్దు కర్ర పాత్రగా ఉండొద్దు ఒక చెక్క పాత్రగా ఉండొద్దు ఎందుకు అనంటే ఇవన్నీ ఒక దినాన అగ్గిలో వేయబడ్డప్పుడు మన పని కనబడుతుంది ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నెడల మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి ఒక వాక్యం వినంగానే నేను ఇలా ఉంటాను అని అంటమే మనల్ని మనం పవిత్రపరచుకోవడం పవిత్రురాలైన కన్యక అని మరియమ్మ గురించి చెప్పబడింది ఎందుకు మరియమ్మ గురించి పవిత్రురాలైన కన్యక అని చెప్పబడింది అంటే ఎప్పుడైతే గాబ్రియల్ దూత వచ్చి ఆమెకి వివాహానికి ప్రదానం కూడా చేయబడింది కానీ ఆమె దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు నీ గర్భమున యేసు ప్రభు పుడతాడు అన్నప్పుడు ఏ కన్యకైనా భయపడుతుంది ఏ ఆడపిల్లైనా భయపడుతుంది నా భవిష్యత్తు ఎట్లా గర్భాన్ని ఎవరు దాచలేరు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది నా భర్త నన్ను విడిచిపెట్టేస్తాడు ఇక నాకు పెళ్ళి కాదు నా తల్లిదండ్రులు ఏమంటారో నేను ఎవరికి ఎన్ని జవాబులు చెప్పుకోవాలి ఏమీ ఆలోచించలేదు నీ చిత్తమే లోబడి అందుకే ఆమెను పవిత్రురాలు అని అంటున్నారు ఎవరైనా దేవుడు చెప్పగానే వెంటనే వింటే పవిత్రురాలై మనం కూడా పవిత్రపరచబడ్డట్టు మనల్ని మనం పవిత్రపరచుకోవాలా ఒక వాక్యం వినంగానే నేను ఖచ్చితంగా ఈ వాక్య ప్రకారం నడుస్తా అని నీ హృదయంలో తీర్మానం చేస్తే నువ్వు పరిశుద్ధపరచుకున్నట్టే నిన్ను నువ్వు పవిత్రపరచుకున్నట్టే మనల్ని మనం పవిత్రపరచుకోవాలా యోహాన్ సువార్త 15:2 యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షావళిని మీరు తీగలు అని చెప్తూ ఉన్నారు శిష్యులు వెంటనే అవును ఈయన ద్రాక్షావల్లి మేము తీగలం
ఈ ద్రాక్షావళిలో తీగలు లేకపోతే అంతా వేస్టే అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే యేసు ప్రభు వాళ్ళతో అంటున్నాడు చౌతరా రెండవ వచనం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మూడవ వచనం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంతే వాళ్ళకి అర్థం అవ్వగానే ఎప్పుడైతే వాక్యం అర్థమైందో ఎప్పుడైతే వాక్యాన్ని వాళ్ళు హృదయంలోకి తీసుకున్నారో ఖచ్చితంగా ఫలిస్తేనే ఈయనతో ఉంటాము, ఫలించకపోతే ఆయన నరకబడి అగ్నిలో వేయబడతాము అని బాగా అర్థమయ్యేసరికి నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరించారు కాబట్టి మీరు ఇప్పుడు పవిత్రులు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభా దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, అరణ్యంలో నీటి బుగ్గ, ఈ లోకమంతా అరణ్యం, ఒక సహాయం కోసం వెళితే ఏ మానవుడన్నా ఈనాటి కాలంలో చూస్తుంది నీ వల్ల నాకేం లాభం ఉంది, నిన్ను నేను ఎలా వాడుకోవచ్చు, నిన్ను ఎలా నేను ఉపయోగించుకోవచ్చు, ఎంతో స్వార్థపూరితమైన లోకంలో ఉన్నాం. ఒక క్రైస్తవుడు మాత్రమే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, కన్నీరు విడిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఆదరించే మాటలు చెప్పేవాళ్ళు లేరు, ధైర్యపరిచే మాటలు దగ్గర చెప్పేవాళ్ళు లేరు. ఇశ్రాయేలు దేవుడు రెక్కల నీడకు వచ్చావు, నీకేం కాదమ్మా, దేవుడు నీకు సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు, ఏవో పోగొట్టుకున్నావని బాధపడకు, నా జీవితంలో దేవుడు నాకు ఇలా ఇచ్చాడు నీకు ఇస్తాడని చెప్పే మనిషి లేడండి. ఈరోజు ఇక్కడ ఉన్న వాక్యం వింటున్న మనమైనా మనల్ని మనం పవిత్రపరచుకోవడం అంటే ఏం లేదు. నేను ఇప్పటి నుంచి ఎడారిలో నదిలాగా ఉంటానయ్యా, ఉప్పు నీళ్ళు సముద్రపు నీళ్ళు ఉప్పు దేనికి పనికిరావు, కానీ నది నీళ్ళు ఎవరైనా తాగొచ్చు. అలా నదిలాగా ఉండాలి. నది అంటే సొంత ప్రజలు, సొంత ప్రజలు. నేను ఒకరోజు అనుకున్నాను ఈ పరిచర్య ప్రారంభానికి ముందు, దేవా ఈ కోరుట్లలో ఒక్కళ్ళు కూడా నాకు తెలియదు, ఈ కోరుట్లలో ఎవరు ఎక్కడున్నారు నాకు తెలియదు, కానీ నా తండ్రి లాంటి వాళ్ళు ఈ కోరుట్లలో ఎక్కడున్నారో, మా అన్న లాంటి వాళ్ళు, మా చెల్లి లాంటి వాళ్ళు, మా అమ్మగారు లాంటి వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళెవరు నాకు తెలియదు, కానీ వాళ్ళందరి కోసం ఈరోజు నుంచి నేను ప్రార్థన చేస్తాను, ధూపం వేస్తా వాళ్ళందరి క్షేమం కోసం. ఒకప్పుడు మా నాన్నగారు కొన్ని బలహీనతలతో ఉండి అప్పుల బాధల్లో బాధపడి ఎన్నో సమస్యలు అనుభవించారు. ఈరోజు మా నాన్నగారు లాంటి వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇదే బలహీనతతో ఉన్నారు, అప్పుల సమస్యలతో కోరుట్లలో ఎంతమంది ఉన్నారు. దేవా మా నాన్నను దర్శించినట్టు ఈరోజు వాళ్ళని దర్శించండి. వాళ్ళు ఎక్కడున్నా పేరు తెలియకపోయినా సరే, మా నాన్న అప్పులను బట్టి మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటే పిల్లలంగా మాకు అసలు గుండె పగిలిపోయేది. తల్లిదండ్రుల బాధలు చూసి ఏడుస్తున్న పిల్లలకు ఎంతమంది బాధపడుతున్నారో, మా అమ్మ కన్నీళ్లు తుర్చిన దేవా ఇక్కడున్న తల్లులందరి కన్నీళ్లు తుర్చండి. మా అన్నను ఆశీర్వదించాడు, చెల్లిని ఆశీర్వదించాడు, నా చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అన్నల్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తులు బాగుచ్చేయి. ఇదే నా మొట్టమొదటి ప్రార్థన. రోజు ఎవరో వస్తే చెప్పాలనుకోవడం కాదు, ఉద్యోగస్తులు పదింటికల్లా ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎలా పని చేసుకొని తొందరగా కూర్చుంటారో, అంతకంటే స్పీడ్గా పనంతా ముగించుకొని 10 గంటలకు గదిలోకి వెళ్ళిపోయి కోరుట్ల ప్రాంతం అంతటి కోసం మా తండ్రి లాంటి వాళ్ళు ఎవరు, అమ్మ లాంటి వాళ్ళందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేసేదాన్ని. అదే గొర్రె మేకలను బలిగా అర్పించడం, అదే దహన బలి, అది దేవుడికి ఇష్టమైన బలి. ఆ ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవుడు నిజంగా పిల్లలేనన్నప్పుడు అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలను చూపించాడు, అలాగా ఒక్కళ్ళు కూడా తెలియనప్పుడు ప్రార్థన చేసిన ఆ చేసిన వాళ్ళు ఎంతమంది దేవుడు ఉద్దేశంలో ఉన్నారో ఆ ప్రజలందరికీ, ఇదిగో ఈమె ఒక నీటి బుగ్గ ఉన్న నది అని పంపించడం ప్రారంభించాడు మనుషుల్ని. ఈరోజు నుంచి మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి, నేను ఒప్పుకుంటున్నాను ఈ వాక్యము, నేను ఒక నీటి బుగ్గలాగా ఉంటాను ప్రభు, నేను ఒక నది నీళ్ళలాగా ఉంటాను. ఎంతమంది దీనులు దరిద్రులు నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారో విలాప వాక్యంలో చెప్పబడి ఉంటుంది, నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి. ప్రతి వీధి మొగలున్న పసిపిల్లలు ఆహారం లేక మూర్చిల్లిపోతున్నారు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, బలమైన మాటలు చెప్పేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు. పసిపిల్లలు అంటే నిజంగా పసిపిల్లలు కాదు,
అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా దేవుళ్ళకి వస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకు బలమైన ఆహారం లేక మూర్చపోతున్న ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. నీకు బలమైన వాక్యం తెలుసు, వాళ్ళ కోసం నువ్వు చేతులెత్తి నైవేద్యము, దేవునికి నైవేద్యం, అది ఇష్టమైన యాగం. అలాంటి ప్రార్థనా పరులు కావాలి దేవుడికి. ఈనాడు యజమానుడు వాడుకునే అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, సత్కార్యం అంటే మంచి కార్యం, దేనికన్నా నేను రెడీ ప్రభు అని ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. అలాంటి పాత్రను దేవుడు ఎంత ఘనపరుస్తాడండి, ఖచ్చితంగా ఘనపరుస్తాడు. మట్టి పాత్ర, ఎప్పుడు ఆలోచనలు మట్టిలాగానే, ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డమ్మము, ఏది ఏది లోక సంబంధమైందే, ఎప్పుడు ఒక మట్టి పాత్ర. దేవుడు అవకాశాలు చాలామందికి ఇస్తాడు. కుమ్మరతం దగ్గరికి వెళ్ళండి, కుండను ఎన్నిసార్లు కావాలన్నా తయారు చేసి తయారు చేసి తయారు చేసి మళ్ళా ఆ మట్టి ముద్రను సార మీద పెట్టి చేస్తూనే ఉంటాడు. కానీ ఒకరోజు వస్తుంది దాన్ని అగ్గిలో వేసి కాల్చిన తర్వాత, కుండ అయిన తర్వాత అది ఇంకా మాటిన కుండ పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని సార మీద పెట్టడానికి అవకాశం ఉంటుందా? దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఈ భూమి మీద బతికున్నన్ని రోజులే మనం ఏదన్నా కనీసం సేవ చేయాలంటే 10 మందికి మంచి చేసేవాళ్ళంగా మనం ఉండాలి. దేవుడి వాక్యం రోమీలకు రాసిన పత్రిక 3:12 చదివితే, రోమా 3:12, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై. చూసారా, ఇది దేవుడు అంటున్న మాట, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అసలు పనికి మాలిన వాళ్ళు అంటే మీరు అనొచ్చు, మేము చాలా పని చేస్తామండి, చాలా కష్టపడతామండి, మేము ఇంట్లో అంత. అసలు పనికి మాలిన వాళ్ళు ఎవరు? ప్రార్థన చేయకుండా, ఒక నీళ్ళ ఊటలాగా ఉండకుండా, ఎడారి లాంటి ప్రాంతంలో, అరణ్యంలో నువ్వు ఏమాత్రం ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటే దేవుడు అంటాడు పనికి మాలిన వాళ్ళే, ఏ పనికి పనికిరారన్నమాట. అందరూ త్రోవ తప్పి, త్రోవ తప్పిపోవడం ఇంకేమన్నంటే పగలు కోపాలు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మన త్రోవలు ఏంది? ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? ఖాళీగా ఉంటే నన్ను ఎవరేమన్నారు, నిన్నెప్పుడెప్పుడు ఎవరేమన్నారు, త్రోవ తప్పిపోవటం, కోపతాపాలు, అన్నోడిని అంట, తిట్టినోడిని తిడతా, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, వాళ్ళకి ఇట్లా సమాధానం చెప్తా, అట్లా సమాధానం చెప్తా. యుద్ధం ఎక్కడో కాదండి, మన హృదయంలో. మీరు అనుకుంటున్నారు రష్యా ఉక్రెయిన్లోనే యుద్ధం జరుగుతుందా? కాదు, ప్రతి హృదయము ఒక యుద్ధ రంగమే. రోజు కత్తులు కటార్లు ఇక్కడే జరుగుతూ ఉంటాయి, పైకి చూసినప్పుడు మామూలుగానే ఉంటారు. అందరూ తోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఎంత కాలం, ఇంకెట్లా? పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు మన చుట్టూ మనుషులు ఉంటూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రీతిగా బాధ పెడుతూనే ఉంటారు. వాళ్ళందరి గురించి నువ్వు ఎప్పుడు అదే ధ్యానం ఉంటే ఇంకా నువ్వు మంచి పాత్రకి ఎప్పుడు మార్చబడతావు? అదే మట్టి పాత్ర, చెక్క పాత్ర, అలా ఉండొద్దు. నువ్వు మనం మార్పు చెందిన వాళ్ళంగా ఉండాలా? అందరూ ఏకముగా త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అసలు ఇక్కడ ఎవరు మేలు చేసేవాళ్ళు లేరంట, ఒక్కడు కూడా కనబట్టలేదంట దేవుడికి. మేలు చేయటం అంటే ఏంటి? మేము అందరికీ మేలు చేస్తున్నాం అని అంటున్నారేమో. అసలు మేలు చేయటం అంటే ఏంటి? కీర్తన 53:2-3 వచనాలు చదవండి. 53, కీర్తన 53, దేవుడు లేడని, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. 2 వచనం చదువమ్మా. వివేకము కలిగి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని, దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ చూసారా, నరులను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఆకాశం నుండి చూసి. ఎవరన్నా దేవుణ్ణి వెతుకుతారా? ఎవరన్నా దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా? అసలు మేలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడును లేడు. 3 వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరూ లేరు, ఒక్కడైనను లేరు. అసలు మేలు అంటే ఏంటి? చదవండి. దేవునికి ప్రార్థన చెయ్యక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా?
దేవునికి ప్రార్థన చేయక పొద్దున పొద్దున్నే టిఫిన్ కావాలి ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ పూరీలు మింగటమే ప్రార్థన లేదు నువ్వు మింగే ప్రతి ముద్ద అన్నం ఎట్లా మింగుతున్నావో అట్లా మనుషులు నువ్వు ప్రార్థన చేయకుండా చనిపోతే అసలు దేవుడు పాత నిబంధనలు ఏం చెప్పాడు తెలుసా నువ్వు నివసించే పురం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో అక్కడ కొలత ఉంది అక్కడ ఎవరైనా చనిపోతే మనం కూడా అంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి మనం నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో అంటే అయ్యా ఇది మా పరిధి కాదు ఇది కోరుట్ల పరిధిలో ఉంటుంది కాబట్టి కోరుట్ల పోలీస్ స్టేషన్లో చెప్పండి అంటారా లేదా అంటారా లేదా ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల మీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు దూరస్తులు సమీపస్తులు మీ ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు నువ్వు నివసించే గ్రామం నువ్వు నివసించే పట్టణం నువ్వు నివసించే దేశం ఏది జరిగినా ఎవరి పరిధిలోకి వస్తే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరికి వాళ్ళు నా పరిధే చెప్పండి ఎవరికి వాళ్ళు నా పరిధే నీ పరిధే కదా నిన్ను గురించి లెక్క అడగడా దేవుడు వాళ్ళ గురించి దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా తన ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా ఒకసారి నేను ఇలాగే పరిచర్య చేస్తున్నాను ప్రతి శుక్రవారం వాక్యం చెప్తున్నా ఎంతమంది వస్తే అంతమందికి ప్రార్థన చేస్తున్నా అందరికీ ప్రార్థన చేస్తున్నా రోజు ప్రార్థన చేస్తున్నా కాకపోతే ఏంటంటే ఈ గ్రామం కోసం పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నా ఒక సిస్టర్ వచ్చి నాకు మేడం నీ గురించి నాకు ఒక దర్శనం వచ్చిందని ఏమొచ్చిందమ్మా అన్న నువ్వు కింద అందరికీ ప్రార్థన చేస్తున్నావు కానీ పైన ఎవరో ఒక అతను వెళ్తూ ఉన్నాడు అతను మీ బంధువు అంట అతను చనిపోబోతున్నాడు నువ్వు కిందే చూస్తున్నావు కానీ ఇట్లా పైకి చూడట్లేదు అయ్యో మేడం ఏంది అతన్ని పట్టించుకోవట్లేదు అని నేను చాలా బాధపడుతున్నాను అని అన్నది నాకేం అర్థం కాల అదేంటి దాని అర్థం ఏంటి అని అదే రోజు నాకు ఒక వార్త వచ్చింది మా దూరపు బంధువులు ఒకళ్ళు మాకు తమ్ముడు వరుస అవుతాడు మందు దాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ రోజు నేను అనుకున్నా నిజంగా ఆయన చనిపోవడానికి కారణం నేనే ఎందుకు నేను పట్టించుకోలేదు నేను ప్రార్థన చేయలేదు నేను మేలు చేయలేదు నేను ప్రార్థన చేస్తుంటే బతికుండేవాడేమో చాలామంది తమ సొంత బంధువుల కోసం ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు ఏమన్నంటే ఈ ప్రార్థన అందరూ చేస్తారు దేవా ఈ ఆహారాన్ని ఇడ్డిళ్ళని ఆలోచించు పూరీలను ఆశీర్వదించు సాయంత్రం ఇంకేం కూర వండుకుందాం నైట్కి ఏం కూర వండుకుందాం పిల్లలకి ఏం పెడదాం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఏ ఐస్ క్రీములు ఉన్నాయి ఈ మాత్రం గుటుక్కు మెనుగటం అరే బాధల్లో ఉన్నవాళ్ళు ఎవరు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు మనలో ఆ భారం ఉండాలి మనం ఆశీర్వాదాన్ని కారకుడుగా దేవుడు నియమించాడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు నీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు ఆ పని చేయకపోతే చూడండి మీరు అనుకుంటారేమో నేను ఎప్పుడూ కూడా ఆర్టీసీ బస్సులో కండక్టర్లను చూస్తే ఎంత ఆశ్చర్యపోతాను ఆడవాళ్ళు 6:30 ఆ బస్సు ఎక్కుతారు సాయంత్రం వరకు అన్ని ట్రిప్పులకి ఆడవాళ్ళు వెళుతూ ఉంటారు ఒక్కరోజు ఒక్క బస్సు ఎక్కి ఒక ఆత్మ కొరకు వెళ్ళటానికి ఇష్టపడరు ఒక చిన్న ఐటీ ఉద్యోగస్తులను చూడండి ఒక్కరోజు సెలవు దొరకక పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక హాస్పిటల్లో డాక్టర్ని చూడండి పొద్దున 6:30 ఉద్యోగానికి వెళ్తే రాత్రి 11:00 వరకు ఇంటికి రాని డాక్టర్స్ ఉన్నారు లెక్చరర్లను చూసిన లోకమంతా ఎంత కష్టపడుతున్నారు నిజమైన దేవుని పరిచర్యకు వారానికి ఒక్కరోజు కదలనోళ్ళు ఉన్నారు అసలు ప్రార్థనే చేయని వాళ్ళు ఉన్నారు దేవుడు అంటున్నాడు అందరితో తప్పిపోయారు ఏకముగా పనికి మాలిన వారైపోయారు ప్రార్థన లేదు ఆహారం మింగునట్లు నా జనులను మింగు పాపాత్ములకు తెలివిలేదా తెలివిలేదు తెలివి అంటే దేవుని స్వరం ఎవరికి నష్టం రాబోతుంది ఎవరు బాధల్లో ఉన్నారో కష్టంలో ఉన్నారో నీకు ఒక దర్శనం రావాలి నీకు ఒక దేవుని స్వరం ఉండాలి కానీ దేవునితో సంబంధం లేదు ఆ తెలివి లేదా దేవునికి భయకారం చాలండి వారందరూ దారి తొలగి ఏకముగా పనికిమాలిన అందరూ త్రోవ తప్పి రోమా 3:12 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు మనుషులు ఒక చిన్న మాట అంటే మనం ఎంతో బాధపడతాం బాధపడతామా లేదా మీరు చెప్పండి మిమ్మల్ని ఎవరైనా పనికిమాలిన వాడా అని అంటే బాధ అవుతుందా లేదా బాధ అవుతుందా లేదా ఈరోజు దేవుడు మనందరిని అంటున్నాడు ఏమని అందరూ
త్రోవ తప్పి తెల్లారి ఏ ఇల్లు ఎక్కడ సిమెంట్ కలుపుదాం ఎక్కడ ఇసుకేద్దాం ఎక్కడ టైల్స్ బరుద్దాం ఎక్కడ కుట్టుకి వెళ్దాము ఏ ఊరు వెళ్దాం పెళ్ళి ఎక్కడ ఫంక్షన్ ఎక్కడ పెళ్ళి ఎక్కడ ఫంక్షన్ ఎక్కడ నాకు కామె మన చర్చి నుంచి తెలుసు కామె ఆమె నెలలో మొదటి బల్లారాధన రోజు దప్తే నాకు ఇంకెక్కడ కనబడదు ఇక్కడ ఉంటది అంతే ఎప్పుడు ఎక్కడన్నా గాని ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల ఏ పాస్టర్స్ అన్న మీటింగ్ కనబడితే అక్కడ ఏదైనా భోజనాలు ఉంటా ఉంటది అక్కడ నేను అంట నీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారు ఏ ఆదివారం రావు ఏ శుక్రవారం రావు ఎక్కడ భోజనం ఉంటే ఆ రోజు మాత్రం అక్కడ ఉంటావు అడ్రస్ ఎవరు చెప్పారు వంద మందికి ఇక అదే పని ఏమనంటే సేవకి వెళ్ళాం మందిరంకి వెళ్ళాం దేవుని దగ్గరికి వెళ్ళాం అది కాదండి దేవుని వాక్యం చెప్తుంది అందరూ తోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు దేవుడు అంటున్నాడు ఏకముగా తోవ తప్పి పనికి మాలిన వారయ్యారు మేలు చేసేవారే లేరు కనీసం ఈ రోజు నుంచన్నా దేవుడు హెచ్చరిక చేసినప్పుడన్నా మార్దాం విసిగిపోవద్దు ఆయనకు మొర్ర పెట్టడంలో వెనకబడొద్దు ఆఖరుగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:8 గనక మనం చూస్తే 3:8 మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బతికినట్టే పరిశుద్ధ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి అంటున్నట్టుగానే తెస్సలోనిక సంఘస్థులు చాలా కష్టాల్లో ఉన్నారు పౌలు వాళ్ళ గురించి భయపడుతూ ఏలయనగా ప్రభునందు మీరు స్థిరముగా నిలిచితిరా మేమును బతికినట్టే మీరందరూ స్థిరంగా ఉంటే మేం బతికినట్టే మనందరం దేవుణ్ణిలో స్థిరంగా ఉంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాట అంటున్నాడు గనక మనం దేవుణ్ణి సంతోషపరచుదాం పనికి మాలిన వారంగా ఉండొద్దు తోవ తప్పిన వారంగా ఉండొద్దు మనము అరణ్యంలో నీటి బుగ్గలాగా ఎడారిలో నదులులాగా నిప్పుకోళ్ళు అడవి జంతువులు అలాగే అడవి కుక్కలు దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి మనం కూడా దేవుణ్ణి ఘనపరిచే వారంగా దేవుని చేతిలో ఒక నీటి పాత్రగా ఉండేవాళ్ళంగా యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన ఆ బంగారు పాత్రలాగా ఆ విలువైన పాత్రలాగా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళంగా దహన బలులు అర్పించేవాళ్ళంగా దేవుని కొరకు గొర్రె మేకలను అర్పించేవాళ్ళంగా లోకమంతటి కోసం కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళంగా అంతేకాదు ఎక్కడ దీనులు ఎక్కడ దరిద్రులు ఏ బాధల్లో ఉంటే ప్రభా నాకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి నేను వెళ్తాను నేను వాళ్ళ కొరకు ఒక సాక్షిగా ఉంటానని అనేవాళ్ళంగా ఎప్పుడైతే మనం దేవుణ్ణి నియమించిన ఈ పనిలో ఉంటామో రోజు ఆశీర్వదింపబట్టానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన సన్నిధిలోనే నిజమైన సంతోషం నీ జీవితంలో అరణ్యంలో నీటి బుగ్గ పుట్టిపోతున్నాడు ఒక ఎడారి లాంటి నీ జీవితంలో నదులు దేవుడు ప్రవహింపజేయబోతున్నాడు అంతేకాదు నువ్వు దేవుణ్ణి ఘనపరిచే కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అందరం ప్రార్థన ప్రతి ఒక్కరూ దేవా మమ్మల్ని క్షమించండి దేవా మమ్మల్ని క్షమించండి యజమానుడు వాడుకునే పాత్రగా సిద్ధం పడతావా యేసునికి స్తోత్రం అవును ప్రభువా స్తోత్రం స్తోత్రం కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పశ్చాత్తాపడదాం యేసునికి స్తోత్రం అందరం అందరం ఎవరు నోరు తెరవకుండా ఉండొద్దు నువ్వు నైవేద్యం చెయ్యట్లేదు అని అంటున్నాడు దేవుడు నేను దహన బలి చెయ్యమని నిన్ను నేనేమన్నా విసిగించానా అంటున్నాడు నిజంగా దహన బలిలో వెనకబడిపోయాం ఆరాధించడంలో వెనకబడిపోయాం ప్రార్థన చేయడంలో వెనకబడిపోయి మేలు చేయటంలో వెనకబడిపోయి ఏ పాత్రగా ఉన్నావో నువ్వు ఆలోచించుకో బంగారు పాత్రగా ఉండాలని యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలని దేవుడు మన గురించి ఒక ఉద్దేశం కలిగి ఉండగా నీ హృదయంలో ఏ తలంపులు ఏ ఆలోచనలు ఉంటున్నాయో హల్లెలూయా అవును పవిత్రపరచుకుందాం దేవా నిజంగా దేవుడు ఈరోజున ఏకముగా అందరూ తోవ తప్పిపోయారు ఒకవేళ నువ్వు
ఈ వాక్యం వింటున్న నీవు నేను బానే ప్రార్థన చేస్తున్నాను నేను తోవ తప్పట్లేదు అని అనుకుంటున్నావేమో కానీ ఇక్కడ దేవుడైతే అందరూ తోవ తప్పిపోయారు ఏకముగా పనికి మాలిన వారైపోయారు మేలు చేసే వాళ్ళే లేరు ఇతర్ల గురించి పట్టించుకునే వాళ్ళే లేరు మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వారికి పాపం పాపం అంటే ఏంటి నీకు మేలు చేయటం చాతవు ప్రార్థన చేయటం చాతవు వాక్యం చెప్పడం చాతవు సాక్ష్యం చెప్పడం చాతవు అభిషేకం ఇవ్వడం చాతవు కానీ ఎవరికి ఏది కూడా విడుదల చేయకుండా అవును ఆగిపోయిన నదిలాగా చేదైన మారాలాగా ప్రార్థన చేద్దామా దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా యేసు మమ్మల్ని క్షమించండి మేమే పనికి మాలిన వాళ్ళం అయిపోయామయ్యా ఈ రోజు నుంచి అందరి కోసం ప్రార్థన చేస్తాం ఎంతమంది దీనులు దరిద్రులు ఈ మాట అందక చచ్చిపోతున్నారో అయ్యా ఆదరణ లేక ఉన్నారో అయ్యా మే వెళ్ళకపోవటం మూలానే కదా ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రతి పాపమును కడుగును మనయేసయ్యా రక్తం క్షమాపణ కోరుదాం దేవుని దగ్గరికి వద్దాం మహాపరిశుద్ధ సలములో చేచును మన
పరిశుద్ధ స్థలములో చేచును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రార్థించడం ప్రారంభించండి ఇప్పటి నుంచి అవును ప్రభు స్తోత్రం యేసు రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 నీవు నన్ను గురించి విసిగిపోతివి కదా యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు ఇశ్రాయేలు నీవు నన్ను గురించి విసిగిపోతివి కదా అయ్యో అందరూ తమ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అవును ఇది దేవుడి ఆవేదన ఇది యేసు ప్రభు మన కోసం ఎంతగా రక్తము కార్చి ఎంత గొప్ప త్యాగం చేస్తే ఆయన మహిమ పరచడంలో ఎవరు కళ్ళు తెరవకండి ఎవరు కళ్ళు తెరవకండి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువును మాత్రమే చూడండి కల్వరి శిలువలో నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడు ఒకప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉంటే ఈరోజు రక్తం ఇచ్చి కొని ఇంత గొప్ప కృప ఇచ్చాడు అవును 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 నా ప్రియ కుమారుడా ఒక చిన్న ప్రార్థన చేస్తావా దేవా నా గ్రామాన్ని రక్షించండి అయ్యా మా ఇరుగు పొరుగు ఇంటి వారికి రక్షణ దయచేయి ప్రభువా ప్రార్థించండి నీ కొరకు మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థించండి మీ కుటుంబీకులు మీ రక్త సంబంధీకులు హృదయం బద్దలు చేసుకొని కన్నీటితో దీన స్థితిలో ఎంతమంది ఉన్నారో దరిద్ర స్థితిలో ఎంతమంది ఉన్నారో ఆదరణ లేక ఎంతమంది ఉన్నారో సమస్యలతో ఎంతమంది ఉన్నారయ్యో నేను ఏకముగా పనికి మాలిన వాడనైపోయానయ్యా పనికి మాలిన వాడనని మేలు చేయటం చాతయి కూడా చేయట్లేదయ్యా ప్రార్థన మానివేశానయ్యా
నన్ను క్షమించేసయ్యా. ఒక్కసారి క్షమాపణ కోరుకుందాం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తది. ఆయన రక్తము ప్రతి ఘోర పాపిని విడిపిస్తది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నా ప్రియ సంగమా, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నీవు నన్ను గురించి విసిగిపోయావు కదా. గొర్రె మేకల బలి ఇమ్మని అడిగానా నేను నిన్ను? నైవేద్యములు తెమ్మని ఎప్పుడైనా అడిగానా? దాన బలి కావాలని అడిగానా? నన్ను గురించి నువ్వెందుకు విసిగిపోతున్నావు? నన్ను గురించి ఎందుకు విసిగిపోతున్నావు ఇశ్రాయేలు? డోర్ తెరవండి, తెరవండి, కొద్దిగా ప్రార్థన చేయటం ప్రారంభించండి. రేపు ఇంటికి వెళ్ళాక కాదు, కొద్దిగా కొద్దిగా చేయండి. అందరూ డోర్ తెరవండి. ప్రార్థన, 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 ప్రార్థన. నీ దేశం కోసం ప్రార్థించండి. మా భారతదేశానికి రక్షణ దయచేయయ్యా. మా తెలంగాణ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా అధికారులకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా. దేవా, క్రైస్తవ సంఘాలను ఆశీర్వదించండి ప్రభువా. మా సేవకులకు కాపుదలు ఇవ్వండి ప్రభువా. శ్రమల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా. రక్షణ లేక నశించిపోతున్నారయ్యా. యేసు, 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 యేసయ్యా, స్తోత్రం. పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేస్తున్నావా? పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు విడుస్తు రే. ఈ మొదటి జామున నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, ప్రతి వీధి మొగన వాళ్ళు మూర్చెల్లిపోతున్నారు. స్తోత్రం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా ప్రభువా, మమ్మల్ని నీ యొక్క తండ్రి ఏర్పాటు చొప్పున ఏర్పరచుకొని దేవా, నీ సన్నిధిలో ప్రభువా సంతోషమును మేము అనుభవించున్నట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మేము ఉండున్నట్లుగా దేవా, నువ్వు మమ్మల్ని నియమించి ఉంటున్నానని నువ్వు సెలవిస్తున్నావు. కానీ ప్రభువా, అటు సంతోషాన్ని మేము అనుభవించలేకపోతున్నామంటే, అటు సమాధానాన్ని మేము పొందుకోలేకుండా ఉంటున్నాము అని అంటే, ఈ దినమున ప్రభువా మేము చేసినటువంటి పొరపాట్లను మాకు తెలియజేస్తున్న దేవుడుగా నువ్వు ఉండి, మరొక్కసారి ప్రభువా మన్ని సన్నిధి సంతోషము చేత మేము ఎలా నడుచుకోవాలో నిజంగా ప్రభువా మరి నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవా, నువ్వు తండ్రి అరణ్యంలో నీళ్లను పుట్టించి దప్పికొనిన వారి దాహము తీర్చుటకు తండ్రి నువ్వు నడిపేసి నీళ్లు పుట్టిస్తానంటున్నావు. మరి ఎడారిలో నదులను తండ్రి ప్రభువా మరి నువ్వు ఉప్పొంగజేస్తానని సెలవిస్తున్న దేవుడుగా ఉంటుండగా, మరి మనుషులందరి చేత తోసివేయబడుతూ, నా అనుకున్నటువంటి వారి విషయంలో తండ్రి తోసివేయబడుతూ, అనేక రకాలుగా అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా అయ్యా మరి తండ్రి విసిగిపోతున్న వారముగా ఉంటున్నామని సెలవిస్తున్నాం. నిజమే దేవా, క్షమించండి. నీవు నీవే దేవుడవని నిన్ను నీవు రుజువుపరుచుకోవడానికి మరొకసారి ఈ దినమున ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు తండ్రి ప్రభా, మనము యెహోవా మందిరమునకు వెళదాము రండని చెప్పినప్పుడు సంతోషించినట్లుగా దేవా మరి నీ సన్నిధిలోనే సంతోషము దొరుకుతుంది. నీ సన్నిధిలోనే ప్రభువా న్యాయము తీర్చడానికి సింహాసనములు సిద్ధపరిచి ఉంచిన దేవుడుగా నువ్వు ఉంటుండగా దేవా, మరి మేము తండ్రి మాకున్న ప్రతి పరిస్థితి నుంచి అయ్యా మరి మేము విసిగిపోయిన వారముగా, ప్రార్థన చేయలేని వారముగా ఉండకుండా
మరి నీ సన్నిధికి వచ్చి నీ కొరకు కనిపెట్టినప్పుడు, మరి దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవాని సంతోషమును వకిస్తాను సెలవిస్తున్నా. ఆనాడు రూతు అన్నిటినీ వదిలిపెట్టుకొని ప్రభువా మరి తండ్రి బోయజ్ పొలంలోకి వచ్చినప్పుడు తన అత్తను వెంబడించి ఎలాంటి సహాయము ఎక్కడ కనబడకపోయినప్పటికీ దేవా మరి నీ రెక్కల నీడ కిందికి వచ్చిన దాన్ని బట్టి ప్రభువా తనకు సంపూర్ణ బహుమానము దయచేసిన దేవుడు, ఈ దినమున మేము ఎక్కడ వెతికినా ప్రభువా ఏ రకంగా ప్రయత్నించినా మాకు సంతోషము దొరకదు, కానీ నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషములు కలవు అని జీవ మార్గమును మాకు తెలియజేసే దేవుడుగా ఉంటుండగా అయ్యా మమ్మల్ని క్షమించండి. మేము నీ యొద్దకు రాలేక విసిగిపోయిన వారముగా అయ్యా, మరి వివేకము కలిగి వెతికే వారముగా లేకుండా ఎంతమంది ప్రభువా ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్నారో వారి విషయంలో మొర్ర పెట్టలేక ప్రభువా మా సమస్యలు మావే అనుకుంటూ ప్రభువా మేము ఉంటున్నామేమో మమ్మల్ని క్షమించండి. నిజమే దేవా విసిగిపోతున్నటువంటి స్థితిలో అలసిపోతున్నటువంటి స్థితిలో మా బలము సరిపోలేక ప్రభువా మేము ఉంటున్న స్థితి ఉంటుండగా అయ్యా నీ శక్తి చేత మమ్మల్ని నింపండి దేవా. ఎంతమంది అయితే ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉంటున్నారో అయ్యా ఇప్పుడే నీ బలము చేత మీరు తండ్రి ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే ప్రభువా అయ్యా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నానని సెలవిస్తుంటుండగా ఓ ఇది కలరా భాష కలరా బాబా బాబా అవును దేవా నీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరు సిగ్గునొందరు అని ప్రభువా నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారముగా నీ మాటలను విని మమ్మల్ని మేము సరి చేసుకున్నప్పుడు మేము పవిత్రపరుచుకున్నప్పుడు నువ్వు అంటున్నావు కదా దేవా మీరు చెప్పిన మాటలను వినినప్పుడు మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకున్నామని నువ్వు సెలవిస్తున్నావు. ఆ రీతిగా నడవడానికి కూడా ప్రభువా ఇంకను మీ శక్తిని దయచేయండి, ఇంకను మీ బలాన్ని దయచేయండి. ఏ విషయంలో ఎవరి విషయంలో మేము ప్రార్థన చేయాలో అవును దేవా యెరూషలేము గురించి ప్రార్థన చేయుడు అని సెలవిస్తున్నావు. అవును దేవా నీ సేవకులుగా ఉంటున్నటువంటి వారి విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభువా వారి విషయంలో ప్రభువా మేము ప్రార్థన చేయుటకు తండ్రి ప్రభువా నీ ఆలోచన శక్తిని మాకు దయచేయండి. అయ్యా మా సహోదరుల నిమిత్తము మా సహవాసుల నిమిత్తము మేము ప్రార్థన చేయాలని నువ్వు సెలవిస్తున్నావు, అప్పుడు నువ్వు మాకు మేలు చేస్తానని ప్రభువా నువ్వు సెలవిస్తున్న దేవుడుగా ఉంటున్నావు. ఆ రీతిగా ప్రభువా మరి ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చినట్టుగా మరి మేము ఉంటున్నటువంటి కష్టాల్లో ప్రభువా ఎంతమంది ఉంటున్నారో మరి ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారో వాటన్నింటినీ గ్రహించి నీ సన్నిధిలో మొరపెట్టుటకు ప్రభువా మీ సహాయమును దయచేయండి. అదే రీతిగా ప్రభా నీ కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. నిజంగా ప్రభా అనేక రకాలుగా ఎలాంటి పరిస్థితుల ద్వారా నువ్వు తండ్రి ప్రభా మరి తండ్రి తను చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి ఒకసారి తప్పిపోయినప్పుడు ఎలాంటి స్థితి ఎదురైందో అట్టిదాన్ని మాకు ఉదాహరణగా మా ముందుంచి కూడా అయా మరి బోధిస్తుంటుండగా ఇంకను తండ్రి మేమందరము నేర్చుకున్నట్లుగా మీ సహాయమును మాకు దయచేయండి. విని విడిచిపెట్టే వారముగా కాకుండా అయా మా ద్వారా తండ్రి ప్రభా ఆహారం మింగినట్లుగా మనుషులు మింగే స్థితిలో ఉండి అయా పాపంలోకి వెళ్ళిపోయేటువంటి వారంగా మేము ఉండకుండానట్లుగా అయా వివేకమును ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అయా నీ సహాయమును దయచేయండి. మరి ప్రార్థించడానికి నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా దేవా, అలాంటి నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి దేవా. అటు ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించండి, మీ సహాయమును దయచేయండి దేవా. మరి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నా, మీ సహాయం దయచేయండి. ఇంకా కూడా తండ్రి ప్రభా మరి దేశంలో ప్రభా దేశాలు యుద్ధాలతో ఉంటున్నప్పుడు దేవా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వాటి ద్వారా ఆర్థిక పరిస్థితులు ప్రభా ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితులలో ప్రభా మరి ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయమును దయచేసి మా సంఘాన్ని అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని కృప చూపించమని మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యన సహవాసం సమాధాన అభిషేకం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం.